SAT1 ఛానల్ నేను మీ సుజాతారెడ్డి. ఇక ఈరోజు ప్రధాన అంశాలు చూద్దాము. భూముల మార్కెట్ విలువ పెంచితే LRS ఛార్జీలు పెరుగుతాయి. ప్రభుత్వ భూముల విలువ పెంచుతున్నట్లుగా ఇటీవల ప్రకటించింది. అందువలన రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రమే పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రజలు బ్యాంక్ లోన్కు వెళ్తున్నప్పుడు మార్కెట్ విలువ తక్కువ ఉండడం వల్ల లోన్లు ఇవ్వవలసిన పరిస్థితి ఉన్నా కూడా రాలేని పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి ప్రధాన అంశాలు చూద్దాము. ఇక మార్కెట్ విలువ తక్కువ ఉండడం వల్ల కావాల్సినంత లోన్ ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాకపోవడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే మార్కెట్ విలువ పెంచుతున్నట్లు కుంటిసాకులు చెప్తుంది. కానీ దీనివలన హోమ్ పర్మిషన్కు వెళ్ళినప్పుడు గుండెలు పగిలే మరో వార్త తెలుస్తుంది. మార్కెట్ విలువ రెండింతలు అయితే LRS ఛార్జీలు రెండింతలు అవుతాయి. ఉదాహరణ ఫిర్యాదిగూడెం, ఇంకా ఏదైతే ఉందో ఒకవేళ మార్కెట్ విలువ కానీ పెంచినట్లయితే దీనికి సంబంధించి LRS ఉన్నంత అనేది అది కూడా రెండింతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరైనా సరే హోమ్ లోన్కి వెళ్తే మాత్రము, ఉదాహరణ ఫిర్యాదిగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో 200 గజాలకు ఏదైతే ఇది హోమ్ పర్మిషన్ ఉందో అది LRS వచ్చేసి 1538 రూపాయలు అవుతుంది. రెండింతలు మార్కెట్ విలువ పెరిగితే LRS ఇది వచ్చేసి నార్మల్గా 1538 రూపాయలు ఉంది. ఒకవేళ LRS అనేది డబల్ రేట్ కానీ పెరిగినట్లయితే 463700 రూపాయలు అవుతుంది. ఏదైతే 200 గజాలు ఉందో దీనికి సంబంధించి, మరి అది 10,000 మార్కెట్ విలువ ఉంటే LRS ఛార్జీలు. ఇక ఇలా చూస్తే అంటే ఒకవేళ 10,000 ఉంటే అది డబల్ అవుతుంది, 1500 ఉంటే ఇలా, ఈ విధంగా కూడా భూమి విలువ పెరిగినప్పుడు అనేది మార్కెట్ విలువ పెంచితే ఒకవేళ ఈ LRS ఛార్జీలు హోమ్ పర్మిషన్స్ కావచ్చు వీళ్ళనేది ఎక్కువగా ఇబ్బంది పడతారు అని చెప్పేసి మన తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నార్గనోని ప్రవీణ్ మరి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం చేస్తానని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విధంగా అంటే ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలి అంటే ఈ మార్కెట్ విలువ అనేది, భూముల మార్కెట్ విలువ అనేది పెంచితే ఇక LRS పెరగడం ఇదంతా కూడా రెట్టింపు అవుతుంది. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రమే పెరుగుతాయి అనుకున్న వాళ్ళకి పూర్తిగా కూడా డీటెయిల్స్గా కూడా ఈ ఎవరైతే ఉన్నారో తెలంగాణ రియల్ ఎస్టేట్ అంటే అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారో నార్గనోని ప్రవీణ్, మరి పూర్తిగా కూడా ఈ అంశాల మీద అనేది పూర్తిగా కూడా అవగాహనతో ఈ విధంగా మరి ప్రజలకు అన్యాయం జరుగుతుందని, మరి మరోవైపు ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఇవన్నీ రేట్లతో ఒకవైపు సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంటే మరోవైపు ఈ LRS ఛార్జీలు పెంచడం అనేది మరి ఈ విధంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు తీవ్రంగా కూడా ఇబ్బంది పడతారు అని చెప్పేసి, ఇది ఖచ్చితంగా కూడా తీసివేయాలని లేదంటే ఉద్యమం చేస్తానని ఆయన ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరిగింది. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SIT1 ఛానల్. నేను మీ సుజాతారెడ్డి.